ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవ్వాలా, ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు 15 కోట్ల రూపాయలు భరించి చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు వాడినా అది ఒక 2000 రూపాయలు ఇవ్వాల ఉచితంగా ఇస్తున్నందుక, నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 0 బిల్లుగా మార్చి సంవత్సరానికి 12000 ఇవ్వాలి పేద కుటుంబం వాళ్ళందరూ, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేము ఇచ్చి చెప్పుకుంటారు అంటారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయావు కేటీఆర్ను? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది, మీ నాయన వామోదనం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళావు కదా, దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ నుంచి మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు, నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్న ఏమేమి న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోట్లల్లో దాన్ని పరిశీలి చేసుకొని 3 నెలలలోపు 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 13,000 డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకా ఏ జాబ్లు ఇవ్వాల గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం, డేట్ ఇచ్చినాం, దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాం పిల్లలు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు 6,90,000 కోట్లు అప్పు చేసినాం. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఒకప్పుడు అది 140 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసీ రివర్ అంటే వికారాబాద్లో పుట్టి నేరడి జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది. ఆ రివరు కలుషితమైంది, అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయింది, ఎస్టీపీలు పాత ఎస్టీపీలతో నిజాం కాలంలో ఇష్టమైనట్టు కట్టిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం. ఆ తర్వాత ఈయన 6,90,000 కట్టే ఎప్పుడు మూసీ గురించి పట్టించుకోలే, ఆ మూసీ మురికి వాటర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అంతా హైదరాబాద్ అని అభివృద్ధి అయిందని చెప్పుకున్నాయన. కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుపెట్టుకుంటే పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 24 నెలల్లో కంప్లీట్ చేసి ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఆ రోజు ఆ మేఘాల మీద వరల్డ్ క్లాస్, మీరు ఏ సిటీకి అంత మంచి మెట్రో ఉండదు. జైపాల్ రెడ్డి గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇవాళ హైదరాబాద్ మెట్రోలో 100,000 మంది తిరుగుతున్నారు. ఇవన్నీ దూరంగా కంపెనీలు వచ్చినాయి, నువ్వేం చేసినావు? మూసీ మీద ఒక దుర్గం చెరువు మీద మొత్తం అది అంతా డ్రైనేజ్ వాటర్ లేకు, అక్కడ కనీసం క్లీన్ చేసి కూడా అలా పంపించాడు. దాని మీద ఒక 150 కోట్లు కేబుల్ బ్రిడ్జ్ కట్టి పరిశ్రమలు తెచ్చినాను, పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఆ రోజు అంతో ఇంతో హైటెక్ సిటీలు అని మొదలు పెడితే మీ ఒక అడుగు ముందేసి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంత ఆలోచన చేసి ఆగా మేఘాల మీద ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు ఇవన్నీ చేయబట్టి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాకు ఔటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవాలన్నా, కోకాపేట పోవాలన్నా, రైజా మైండ్ స్పేస్ పోవాలన్నా 15 నిమిషాల్లో పోతాం కంపెనీలకు, 20 నిమిషాల్లో 5-స్టార్ హోటల్లో ఉంటాం. దాంతోనే ఇవాళ మా ముందు చూపుతో మేము ఆ రోజు చేసినాం కాబట్టే
ఇలా బెంగళూరు లాంటి సిటీలోకి పోతే మీరు చూసుకోండి ఒకసారి, కుక్కటపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంటే వనస్థలపురం ఏరియాలో ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆడ ఫ్లైట్ దిగితే 3-3.5 గంటలు ట్రాఫిక్ టైంలో, ప్లాన్ లేకుండా కడితే హైదరాబాద్ అన్నిటికీ వసతులు మంచిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మూలం. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రీలు టెక్ బైందరా వెళ్ళిపోతుంది. ఏం బాబు ఇవాళ మూసి 40,000 కోట్లతో ఇవాళ పక్షాలను లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు. మొన్న పోయినప్పుడు ఇటు శాద్నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీన్ని అంతా ఇండస్ట్రియల్ కారిడారు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోను విస్తరించే విధంగా, ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్టే విధంగా పనులు ప్రారంభమవుతున్నాయి ఇప్పుడు.